న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ విజయనగరంలో కూటమి తరపున ఉమ్మడి ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ను ఓడించడానికి రాష్ట ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి సభలకు జనం పోటెత్తుతుండడమే అందుకు నిదర్శనమని అన్నారు. మందు, బిర్యానీ, డబ్బు ఇస్తున్నా జగన్ మీటింగులు జనం లేక వెలవెలపోతున్నాయని, కానీ కూటమి సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, ఎక్కడ సభ పెట్టినా మన మీటింగులు కలకలా అంటూ హర్షం వెలిగించారు. కూటమి సభలకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే చాలు, జగన్ శవాలతో, శవ రాజకీయాలతో వస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడని, ఆ ఛాన్స్ అయిపోయిందని స్పష్టం చేశారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన సంగతి స్పష్టంగా కనిపిస్తోందని, ఈసారి ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లెంతేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకుండా ఎవరు అడ్డుకోలేరని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎవరికైనా సందేహం ఉందా తమ్ముళ్ళు? విజయం కూటమిది అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో నాకు తెలియదు. అతని గుండెల్లో రైళ్లు పరిగి తీసే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, జగన్ నువ్వు అన్నావు ఒక సైకోగా సిద్ధం అన్నావు, మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకొచ్చావు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. జగన్ మీటింగులు వెలవెల, మన మీటింగులు కడకడ. నేను పవన్ కళ్యాణ్, కేంద్రం నరేంద్ర మోడీ, మాది సూపర్ హిట్, ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం. ఈ రోజు వరకు మన వాళ్ళు నామినేషన్లు వేశారు, ఎక్కడ చూసినా గెలిసిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్లు వేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే పరిస్థితికి వచ్చారు. 2014లో జగన్ తండ్రి శివ రాజకీయంతో వచ్చాడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 2019లో బాబాయి శవంతో వచ్చాడు, ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు. నేను చెప్తున్నా ఈ ప్రజలు వైసీపీకి శవయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను. నీ రాజకీయాలు అయిపోయినాయి, నీ చరిత్ర అయిపోయింది, ఒక ఛాన్స్ అన్నావు, అదే చివరి ఛాన్స్ అయిపోయిందని మరొక్కసారి చెప్తున్నా. ఇక్కడ చూస్తే ఈ ఉమ్మడి మీటింగ్ చూసినప్పుడు హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని జేబులో సిద్ధంగా పెట్టుకోవాలని, ఎందుకంటే 15 ఆగస్టులోగా తాము 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు మాట తప్పకూడదని సూచించారు. వరంగల్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతుల సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేశారని, అందుకే రాజీనామా పత్రం సిద్ధం చేసుకోవాలన్నారు. రామప్ప శివుడి సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్న 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తా, నీ సంగతి తేలుస్తానని హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. గుణపాఠం చెప్పాలి, అప్పుడే మన ప్రాంతం యొక్క చైతన్యం ప్రజలకు చేరుతుందని చెప్పి నేను సవినయంగా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈరోజు జరగబోయే పరిణామాలు, రాబోయే తీర్పు ఈ వరంగల్ నుంచే మొదలవ్వాలి. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా,
వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డ తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి పక్కలైనా నేను మాట ఇస్తున్న 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తాని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుక్కుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా. దేశానికి స్వతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయనలో నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పక్క పెట్టుకో. ఇది ఆయన సొక్కనైనోడు, ఆయనలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, 10 పైసలు అక్కి పెట్టి దొరకలే. ఇప్పుడు కూడా గట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను కూడా వదలలేదు. కేటగిరీ వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లు అమ్ముకున్నారని యువనేత నారా లోకేష్ దుయ్యబెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్షిప్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ తీసుకొచ్చిన మెడికల్ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలికి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెస్తాం, జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు, ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ ఈ పథకం కింద వైద్యం అందడం లేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలో మరోసారి జగన్కు అధికారం ఇస్తే అంధకారం రాజ్యమేలుతుందన్నారు. 2 మూడు సార్లు విద్యుత్ ఛార్జీలతో బాధిస్తారు, గత 5 ఏళ్లలో 9 సార్లు ఛార్జీలు పెంచినా ఎడాపడా కరెంటు కోతలనని తెలిపారు. సోదరులు చంపేసింది ఈ ప్రభుత్వం. అమ్మా మీరందరు నమ్మరు, ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా 26,000 మంది బీసీ సోదరులపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం. పాదయాత్రలు నేను తెలుసుకున్నానమ్మా. చంద్రబాబు నాయుడు గారిని నేను రాజమండ్రి జైల్లో కలిసినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. ఈ రాజమండ్రి జైల్లో కూడా అంతా ఉంది బీసీ సోదరులని. అందుకే బీసీ సోదరులు ఆదుకునేదానికి జైహో బీసీ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాం. దాంట్లో మొదటిది 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభకు హామీ ఇస్తున్నాం. బీసీల్ని రక్షించేదానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం నేను తీసుకొస్తా తల్లి. ఎవరన్నా బీసీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా వాళ్ళని జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. అమర్నాథ్ గౌడ్ బాగా చదువుకుంటాడు. ఊర్లో వైకాపా నాయకుల పిల్లలు పుస్తకాల నుంచి కాగితాలు చింపి అతని నోరులో కుక్కేసి కాలు చేతులు కట్టే చంపేశారు. ఆ చెల్లమ్మని నేను కలిసా, ఆమె బాధించుకున్నా. మా బీసీ సోదరులకు ప్రత్యేక రక్షణ చట్టం రావాలి. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రక్షణ జరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, అది మీ అందరు తెలుసు. 2019 ముందల హైదరాబాద్ గల్లీలనే నాకు తెలుసు తల్లి, కానీ ఇప్పుడు మంగళగిరిలో అన్ని గల్లీలు నాకు తెలిసిపోయినా. అమ్మా 2019లో ఎప్పుడైతేనే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకునే తల్లి. అమ్మాయి నియోజకవర్గం కనీసం 2 స్థానాల్లో పోటీ చేయండి నన్ను పార్టీ కోరిన తల్లి. కానీ ఒకటే చెప్పా, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా మంగళగిరి ప్రజలు నేను నమ్ముకుని ఉన్నా, మంగళగిరి ప్రజలకి నేను సేవ చేశాను. మంగళగిరి ప్రజలు మే 13న మన ఆశీర్వదిస్తారు, దీవిస్తారని నేను బలంగా నమ్ముతున్నానని వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన మిర్యాలగూడలో మాట్లాడుతూ తెలంగాణలో తన ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెబుతున్నారని, చెర్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నారని, అలాంటి వాటికి నేను భయపడతానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్లు కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామని అలాంటి తనను జైల్లో వేస్తామంటున్నారని వాపోయారు. పేగులు తీసి మెడలో వేసుకుంటాం, గుడ్లు పీకి గోళీలు ఆడతాం, ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష అని ధ్వజమెత్తారు.
ప్రజలు ఆలోచన చేసే ఓటేయాలని కోరారు. అన్ని అబద్దాలు చెబుతూ అబద్దపు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ పుణ్యమా అని మనకు తెలంగాణ వచ్చిందని, అందుకే ఆయన గౌరవార్థం అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. మొన్న అంబేద్కర్ జయంతి రోజున అక్కడకు ముఖ్యమంత్రులు గాని మంత్రులు కాని ఎవరూ వెళ్లలేదని మండిపడ్డారు. మనం తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని ఎలాంటి అనుమానం లేదన్నారు. మనల్ని ఎవరు ఆపలేరన్నారు. మనం కలగిన బంగారు తెలంగాణ నిర్మాణం అయ్యేదాకా కొట్లాడదామన్నారు. నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చినారు. 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా తెచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోను కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు. నేను చెప్పిన మంత్రి గారు, చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి. వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన. బీఆర్ఎస్ పరిపాలనలో, బీఆర్ఎస్ 15 అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 18 పంటలకు ఏమాత్రం వెనుక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం, బంగారు పంటలు పండించినాం. ఈరోజు ఏమైంది? సాగర్లో నీళ్లుండే ఇయ్యగలిగిన అవకాశం ఉండే ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగర్ ఆయకట్టు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. రైతు బంధులో దగ రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్ప పాటు కూడా పోని కరెంటు కట్కా పనిచేసినట్టే మాయమైపోయినది. ఎక్కడికి పోయింది కరెంటు? ఏమైంది కరెంటుకు? వీళ్ళు కొత్తగా గడపారలు పట్టి తవ్వి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ 9 పాటిచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు మన దగ్గర. దయచేసి మీరు గమనించాలి రెండు విషయాలు. ఒకటి, కరెంట్ ఎందుకు ఆగమవుతా ఉంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను? కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేము చేసినాం, ఆ మాత్రం కూడా మీకు చేయ చేతనైతే లేదా? సరఫరా జరిగిన కరెంటును యాక్సిస్గా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మిషన్ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్ ఏరియాలో, మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల పేద ప్రజలకు దొరకాలని 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం. ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతా ఉన్నారు? మీ అసమర్థత ఏంది? మీ తెలివి తక్కువతనం ఏంది? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బ్రహ్మాండంగా నడిచిన మిషన్ భగీరథ ఎక్కడికి పోయినారు? ఆనాడు నీళ్ల కోసమే కోస 4-5 నెలలకే కేసీఆర్ పక్కకు జరగంగానే ఇవి ఎక్కడ మాయమైపోయినాయి? ఎందుకు బాధ పెడతా ఉన్నారు? సమాధానం చెప్పాలా? ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి, ఒకటే పని ఏం లేదు. కేసీఆర్ని తిట్టాలి, పాపం గడుపుకోవాలి తప్ప మంటలు ఎండగొట్టినారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదని, ఒక స్కీమ్ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబుకు సొంతిల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ది తమ లక్ష్యమని చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలనేదే తమ ఆకాంక్ష అని, అలా జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందన్నారు. విశాఖ రాజధానిగా చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు సొంతమామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని తాము ఏ విధంగా సంబోధించాలని ప్రశ్నించారు. తమ అధినేత సీఎం జగన్పై చంద్రబాబు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. విదేశీ విద్యలకు వచ్చి ఎక్కడికో వెళ్ళి చదువుకోవచ్చు పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ నుంచే వరల్డ్లో ఉన్న ఆ టాప్ 100 యూనివర్సిటీస్ టైప్ చేసి అన్నిటితోని ఒక హార్వర్డ్ కాదు, ఒక లండన్ అకాడమీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాదు, ఇది ఒక కేంబ్రిడ్జ్ కాదు, అలాంటి ఒక అంద
టాప్ మోస్ట్ యూనివర్సిటీస్తో నుంచి టైప్ చేశాము. ఆన్లైన్ వాళ్ళ కోచింగ్ చేసుకోవడానికి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి సంవత్సరం కోర్సు, 100 కోర్సు, 2 ఇయర్స్ కోర్సు, 1200 కోర్సులకు వచ్చి ఆన్లైన్ చేస్తున్నాం. దానికి కట్టవలసిన ఫీజు అంతా గవర్నమెంట్ ఫీగా వాళ్ళకి వచ్చి ఏ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ తరఫున గవర్నమెంటే కడుతుంది ఫీజులు. ఇలాంటి రిఫార్మ్స్ చెప్పిన వచ్చే రాష్ట్రంలో ఎప్పుడని చెప్పండి. నా మాటలు వింటున్న ఈ టీవీల ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజానికి అడుగుతున్నాను, ఇది మా ప్రభుత్వం తాలూకా నిబద్ధత, ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన అనే ప్రేరణ ఆయన ప్రేరణతో ఇవన్నీ చేస్తున్నాం. ఆయన ఆలోచనతోనే అందుకని ఆయన పెద్దలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అవసరం మీ రాష్ట్రానికి అంటే, ఇవన్నీ ఈ రాష్ట్రంలోనే చదువుతున్న స్కూల్ ఎడ్యుకేషన్ చదువుతున్న 39 లక్షల మంది పిల్లలు, కాలేజీ ఎడ్యుకేషన్ చదువుతున్న 10 లక్షల మంది పిల్లలు, అందరూ ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ ప్రైవేట్ చదువుతున్న ఇంకో 30 లక్షల మంది అందరికీ ఇది ఈ విద్యా అవకాశాలు వస్తాయి. అంటే సుమారు దగ్గర దగ్గర ఒక 1 కోటి మంది పిల్లలకి, 70-80 లక్షల మంది పిల్లలకి ఈ అవకాశాలు వస్తాయి. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇటువంటి ఎప్పుడైనా రాష్ట్రంలో జరిగిందా? ఇవాళ ఈ భారతదేశంలో ఎన్నికల నామినేషన్ ర్యాలీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డాన్స్ చేశారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనాని డాన్స్ చేసి జన సైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పవన్ మంగళవారం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా టీడీపీ బీజేపీతో బొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం స్వర్ణయుగం నడుస్తోందని, సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పాలనను ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తున్నారని, మళ్లీ రుణాలు తీసుకుని వివిధ వృత్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. మహిళా సాధికారికతకు జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మరోవైపు చంద్రబాబు ఇంకా బూజు పట్టిన భావాలతో ఎలా కొట్టుకుంటున్నారో అందరికీ తెలుసునని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు అని విమర్శించారు. కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దుంటుందా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోగలరు అని అన్నారు. మహిళలే కుటుంబంలో కేంద్రక వ్యవస్థలా ఉండాలా అని భావించే జగన్ ఎక్కడ? మహిళలను కాలి కిందకేసి తొక్కాలి, వాళ్లకు సాధికారికత ఉండకూడదు, వాళ్లు ఇంట్లో చాకరీ చేసుకుంటే సరిపోతుంది అని భావిస్తూ పై మాటలు చెప్పే చంద్రబాబు ఎక్కడ అని సజ్జల వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చా క్రమం తప్పకుండా 4 దఫాల్లో మొత్తం పూర్తి చేశారు. లాస్ట్గా ఇది కూడా మన పే చేశారు. అంటే చెప్పిన మాట పూర్తి చేయడమే కాకుండా వాళ్ళను ఫైనాన్షియల్గా ఫ్రీ చేసి వాళ్ళు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి చేసుకోవడానికి చేరు, దానికి అవసరమైన చేయూతనిచ్చి ఈరోజు డ్వాక్రా మహిళలకు స్వర్ణయోగం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి అనేది వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, అదంతా ఎంజాయ్ చేస్తున్నారు. దీని నుంచి 15 లక్షల మంది మహిళలు అంటే వీళ్ళే రిమైనింగ్ వాటి బెనిఫిషియరీస్ అన్నింటిలో ఉన్నారు. వీళ్ళలోనే చాలామందికి ఆసరా వస్తుంది, చేయూత వస్తుంది 45,000 దాటి వాళ్ళ కోసం. ఈ సొంతంగా చిన్న చిన్న పరిశ్రమలు, ఈ కుటీర పరిశ్రమలు అవి పెట్టుకుంటున్నారు. 16 లక్షల మంది తోడు, అందులో 16 లక్షల మంది తోడు కింద, జగనన్న తోడు కింద తీసుకుంటే లోన్ అవైల్ చేసుకుంటుంటే అందులో 12 లక్షల మంది మహిళలే. మహిళలకు ఇంత పెద్దపీట వేసి ఇంటి స్థలాల దగ్గర నుంచి మిగిలినవన్నీ కంప్లీట్ వాళ్ళ దీనికి ఇస్తూ ఆర్థికంగా వాళ్ళని ఎంపవర్ చేస్తూ రాజకీయంగా కూడా వాళ్ళకి ఇది పూర్తి
సాధికారం తీసే అడుగులు వేయిస్తున్న జగన్ అన్నను ఒప్పుకుంటే వాళ్ళను పూర్తి అన్యాయమైన దీంట్లోకి చీకటి దీంట్లోకి తోసేసి వాళ్ళు నిలబడకుండా నిలబడే అవకాశం కూడా లేకుండా అసలు ఆయన మనస్తత్వం ఎంతమందికి తెలియదు. చంద్రబాబు నాయుడు ఆయన చేసిన కామెంట్ ఎట్లా మర్చిపోతారు? ఏమాత్రం చైతన్యం ఉన్న వాళ్ళు కోడలు కొడుకును కంటారంటే అత్త వద్దంటుందా అని అన్నాడు. అంటే మహిళలన్నా అమ్మాయిలన్నా వీళ్ళ మీద ఉన్న సులకన భావం ఎంతది చంద్రబాబు నాయుడుకి, ఇంకా బూజు పట్టిన భావాల్లో ఎట్లా కొట్టుకుంటున్నాడని అందరికీ తెలుసు. ఆయన వాళ్ళకు మహిళలే కేంద్ర బిందువు, కుటుంబానికి వాళ్ళే మంచి యజమానురాలుగా కూడా ఉండగలరు, వాళ్ళ పాత్ర పెరగాలని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళను కాలు కింద తొక్కాలో లేకుంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉంచకూడదు, వాళ్ళ సాధికారత వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఇంట్లో చాకరీ చేస్తుంటే సరిపోతుంది, పై పై మాటలతో ఓట్లు లాక్కోవాలని చూస్తుంది చంద్రబాబు ఎక్కడ. వీటి మధ్య పోలికే లేదు కదా. అది అదే అతను ఆయన సంస్కారాన్ని ఇది చేస్తుంది. ఒకటి ఆ వయసు కూడా మర్చిపోయినాడు. ఇప్పుడు చెప్పాను కదా ఇంత డెస్పరేషన్ మిగిలినవి. ఒక్కసారి 19లో ఐ థింక్ ఈయన చెల్లెల్ని ఎట్ట చూసుకునేవాడని అప్పట్లో నారాయణ శ్రీనివాస్ అని ఈయన చెల్లెల అల్లుడు చెప్పాడు. ఆమె యాక్సిడెంట్ అయ్యి సీరియస్ దీంట్లో ఉంటే కనీసం పోయి చూసుకొని కూడా చూసుకోలేదు అది ఆ రోజు అన్నారు. పైగా వాళ్ళ ఆర్థిక సహాయం మీద చాలా చేసి ఇచ్చేస్తే వాళ్ళకు అవసరమై వస్తే ఇంటి గేటు బయట నుంచి తరిమేసాడని కూడా వాళ్ళు చెప్పారు. ఎవరికి తెలియదు ఆయన చెల్లెలు 8 లక్షలు ఏదో వాళ్ళు ఇచ్చినారట, అది అడగాలకపోతే రాని కూడా రానివ్వలేదు, పైసా ఇవ్వలేదు, ఆల్మోస్ట్ మెడబట్టి గెట్టినంత పని చేసేసారు. ఆయన కుటుంబం గురించి ఆయన మాట్లాడితే ఏమన్నా కుటుంబ విలువలు వాటి గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంటుందా? తమ్ముడు ఆ రామూర్తి నాయుడు అని ఆయన ఎక్కడున్నాడు ఎవరికన్నా ఏ రోజన్నా తెలిసిందా? వీళ్ళు ఎప్పుడన్నా వెళ్ళారా? అసలు ఆయన ఉన్నారా తెలియదు. చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా, ఎప్పుడన్నా కలిశారా? చంద్రబాబు నాయుడు కుటుంబం అంటే తను, తన భార్య, కొడుకు, వీళ్ళు, తన ప్రపంచం తనది. ఈయన వచ్చి ఈరోజు చెల్లెల గురించి, దాని విలువ గురించి చంద్రబాబు నాయుడు ఎవరైతే తన చెల్లెలను రాచి రంపాన పెట్టినాడో లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడో వాళ్ళు కష్టాల్లో ఉంటే అసలు పట్టించుకోలేదు. ఆయన ఈరోజు చెల్లెల గురించి మాట్లాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవన్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం విషయం మర్చిపోయారా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ గురించి మాట్లాడే హక్కు అసలు కేసీఆర్ కి లేనేలేదని ఫైరయ్యారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. పద్మారావు గౌడ్ ను బీఆర్ఎస్ నుంచి బలవంతంగా తనపై పోటీకి దించించారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటేనని ఆయన విమర్శించారు. దేశ ప్రజలు మళ్లీ ప్రధాని మోదీకే పట్టం కట్టబోతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఇదే విధంగా ఉన్నాయి. కానీ ఈరోజు మనం వేస్తా ఉన్నాను, ఒక్క భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ. భారతీయ జనతా పార్టీయే ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి పార్టీ. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క రానున్నటువంటి 13వ తేదీ ఎన్నికలు మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల పాలనలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీకు అందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా మనందరి ప్రాణాలు కాపాడే విధంగా నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారో మీకు తెలుసు. అంతేకాదు మనందరూ కూడా మరి ఆ కరోనా అప్పుడు పనులు లేవని చెప్పి మరి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ షాప్ ద్వారా ఫ్రీగా బియ్యం ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఎన్ని రోజులైంది? 3 సంవత్సరాల పైనైంది. ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనవి వస్తుంది. అంతేకాదు కరోనా అప్పుడు ఇతర దేశాల్లో అనేక మంది చనిపోయారు, లక్షల మంది చనిపోయారు.
కానీ మన దేశంలో అరుగు ఏం చెప్పారు, ఈ దేశంలో వైద్యానికి సంబంధించినటువంటి డాక్టర్లు లేరు, బెడ్స్ లేవు, మందులు లేవు, ప్రజలు ఎక్కువ, ఎవరి మాట ఎవరు వినరు, కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, పార్టీలు ఎక్కువ, అనేక రకాలుగా మాట్లాడారు. కానీ మీ అందరిని కోరుతా ఉన్నాను, వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ వాళ్ళు ఏం చెప్పారప్పుడు, 50 కోట్ల మంది భారతదేశంలో చనిపోతారని చెప్పారు కరోనాతో. వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమర్థవంతంగా కరోనాను ఓడించి మరి అందరికి కూడా ఇతర దేశాల్లో 1000 రూపాయలు ఒక ఇంజక్షన్ తీసుకుంటే 1 రూపాయి కూడా తీసుకోకుండా, డబ్బులు ముఖ్యం కాదు, నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం నా ముఖ్యమని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు మనందరి ప్రాణాలు కాపాడి అందరికి మొదటి ఇంజక్షన్ ఫ్రీగా ఇప్పించిండు, 2వ ఇంజక్షన్ ఫ్రీగా ఇప్పించిండు, బూస్టర్ కూడా ఇచ్చాడు. కాబట్టి అవి ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం అందరం బతుకున్నాం. ఆ వ్యాక్సిన్ లేకపోతే చాలా మంది చనిపోయేవాళ్ళు. అంతేకాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం మనకు సంబంధించినటువంటి పొరుగు సంఘాలకు అనేక కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. పొరుగు సంఘాలకు 5 లక్షలు ఉండేది లోను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం పవన్ కళ్యాణ్ పిఠాపురం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్ ను ఎన్నికల అధికారికి అందజేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ పై వైసీపీ నేత పోచిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ అన్ని అబద్దాలే చెప్పారని వ్యాఖ్యానించారు. పవన్ అఫిడవిట్ ను తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్ లో చూపిన పవన్ ఆస్తులు లావాదేవీలో లాజిక్ లేదన్నారు. చంద్రబాబుకు జనసేనను హోల్సేల్ గా అమ్మేశారని ఆరోపించారు. 2 చిత్రాలతో పవన్ 90 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆ డబ్బులు సినిమా సంపదతో వచ్చాయా లేక పొలిటికల్ ప్యాకేజీతో వచ్చాయా అని పోతిన మహేష్ ఎద్దేవా చేశారు. 90 కోట్లు అంట ఎలా కొంటారండి, ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే. 2014 నుంచి పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులు అన్ని కూడా అంతకు ముందు లేవు. చూసుకోండి, 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కలుతూ మేము చెప్తున్నా. ఆయన ఎన్నికల అప్డివేట్ లో ఇచ్చినవి ఇవన్నీ కూడా, ఆయన ఎన్నికల అప్డివేట్ లో ఇచ్చినవి అన్ని కూడా ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్రిజిస్టర్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్రిజిస్టర్ వాల్యూకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులు. 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూ చూపిస్తే. అట్లాగనే ఆయన 2018లో కొన్న ఆస్తులు 17 కోట్లు, 18లో కొన్న ఆస్తులు 17 కోట్లు, 21లో 33 కోట్లు, 24లో 23 కోట్లు, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 5 కోట్లు, 11 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు? జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు, డిపాజిట్లు ఇవన్నీ అఫిడవిట్లో చూపించినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? కరోనా సమయంలో 2020-21లో కూడా ఆయన 33 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికి 33 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా? చంద్రబాబు గారి నుంచి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా? ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి, ప్రజలు గమనించాలి. పోనీ 2018 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు 4, అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు 2, మిగతా 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి 90 కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి మీకు? 90 కోట్ల ఆస్తులు సబ్రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా? రాజకీయ రంగంలో జనసేన పార్టీని
చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వలన వచ్చాయో సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట 73.92 కోట్లంట. ఏం పన్నులు చెల్లించారు, ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి?